वेलकम टू माय चैनल लिमोसोनी नीन मंच कथ चेप्पालनुकुंटुन्नानंडी नाकु चाला इंस्पिरेशन गा अनिपिंचिंदी నేను బీటెక్లో ఉన్నప్పుడు సిఆర్టి క్లాసెస్ అని ఉండేటి అండి. అవి అవి విన్నప్పుడల్లా నాకు చాలా బాగా అనిపించేది. చాలా బాగా ఇట్లా ఇన్స్పిరేషన్గా మంచిగా అనిపించేది. ఏదో చేయాలి అనేది అనిపించేదండి. నాకు అలానే వాళ్ళలాగే చెప్పాలని కూడా ఉండేది. కానీ అప్పుడు ఛాన్స్ లేదు కదా, మనం వినడం తప్ప చెప్పడం ఉండదు కదా. ఇదే నాకు అలాంటి మోటివేషనల్ వర్డ్స్ ఎవరని చెప్తే చాలా బాగా అనిపిస్తుందండి. నేను చాలా మోటివేట్ అవుతాను. నేను అందుకని నేను చాలా బాగా చెప్తానని కూడా అంటుంటారు. అందుకే ఈ ప్లాట్ఫామ్ని ఇలా యూజ్ చేసుకుంటున్నాను. ఈరోజు నేను ఒక మంచి మాట చెప్తానండి. పని చేయాలనుకునే వాడికి దారి దొరుకుతుంది, చేయొద్దనుకునే వాడికి సాకు దొరుకుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. పని చేయాలి, నేను ఇది చేస్తాను అనేవాడికి దారి తప్పకుండా దొరుకుతుందండి. ఏదో ఒక దారి దొరుకుతుంది. అదే చేయొద్దనుకునే వాడికి సాకులే దొరుకుతాయండి. ఏదో ఒకటి సాకు పెట్టుకొని చేయకుండా ఉంటాడు. ఈ మంచి మాట మీకు అర్థమై మీరు పాటిస్తారని అనుకుంటున్నాను అండి. మంచి దారిలో వెళ్తారని అనుకుంటున్నాను. ఈరోజు మీకు నేను ఒక కథ చెప్తానండి. జీవన చక్రం అనే కథ అండి. అది మన లైఫ్ గురించి అర్థమయ్యేలాగా చెప్తానండి, వినండి. సత్యం చనిపోయి ఆ రోజుకి 12వ రోజు. అతని మరణం అతని కుటుంబానికి తీరని శోకంగా మారింది. ఆటో నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న 40 ఏళ్ల సత్యాన్ని బ్లడ్ క్యాన్సర్ భూతం అర్ధాంతరంగా మింగేసింది. సత్యం అదంతా దూరాలకు ఎగిపోయాయి. అతనిపై ఆధారపడిన భార్య బిడ్డలను దిక్కులేని వారిగా మిగిల్చాడు. ఆ కుటుంబాన్ని అనంత శోకాసంద్రంలోకి నెట్టేసిన సత్యానికి 2 పిల్లలు. కొడుకు 10వ తరగతి, కూతురు 7వ తరగతి చదువుకుంటున్నారు. అతని భార్య సత్యవతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన, పెద్దగా చదువు సంధ్యలు లేని సాధారణ ఇల్లాలు. ఇంటికి పెద్ద దిక్కుగా నిలిచిన భర్త ఉన్నపలంగా కనుమరుగయ్యేసరికి సత్యవతి గుండెలు పగిలేలా రోదించింది. ఆమెతోనే కలిసి ఉంటున్న సత్యవతి అత్తగారైన జానకమ్మ చెట్టంత కొడుకు దూరమయ్యేసరికి బోరిన విలపించింది. ఆమె గుండెల్లో ఒకటే దిగులు చోటు చేసుకుంది. భర్తకి దూరమైన తన చిన్న కొడలు సత్యవతి జీవితం ఏమైపోతుందోనని ముందు రోజే సత్యానికి జరపాల్సిన పెద్ద కర్మ తంతు తూతు మంత్రంగా ఏదో జరగాలన్నట్టుగా జరిగిపోయింది. దూర భారాల నుంచి వచ్చిన బంధుగణంలో చాలామంది తలకు మించిన పనులుంటాయి. కార్యక్రమం ముగిసిన వెంటనే తమ తమ ఊళ్ళకు ప్రయాణమైపోయారు. చనిపోయిన సత్యం ఆ కుటుంబంలో అందరికంటే చిన్నవాడు. సత్యానికి 2 అన్నయ్యలు, 1 అక్కయ్య ఉన్నారు. అక్క సుభద్ర ఒడిశాలో భర్తతో పాటే ఎటువంటి బాధరాబందీ లేని వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది. సత్యం పెద్దన్నయ్య చంద్రశేఖరం సిటీలో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ దర్పంగా దర్జాగా బ్రతికేస్తున్నాడు. చిన్నన్నయ్య రామం బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ 500 జీతంలో జీవితాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నాడు. తమ తమ్ముడు సత్యం ఆకస్మిక మరణంతో తోడబుట్టిన వారి గుండెల్లో బండరాయి పడినట్టుగా ముగ్గురి పరిస్థితి మహా ఇరుకాటంగా తయారైంది. తమ్ముడు భార్య పిల్లలు జీవనానికి ఇబ్బంది లేకుండా ఏదో విధంగా ఆదుకోవాలని అమ్మ ఖచ్చితంగా చెప్తుందని వారికి బాగా తెలుసు. ఎందుకంటే వాడొక్కడి జీవితమే సరిగ్గా లేదంటూ తల్లి ఎన్నోసార్లు బాధపడడం వారికి తెలిసిన విషయమే. పెద్ద కొడుకు చంద్రశేఖరం తల్లి ఎలాగో ఊరుకోదని తెలిసే పెద్ద కర్మ ఖర్చులు నిమిత్తం 10,000 రూపాయల సాయం చేశాడు. అంతకన్నా అంటే తన వల్ల కాదని గట్టిగా చెప్పేయాలి అని ఖరాఖండిగా నిశ్చయించుకున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన 2వ కొడుకు రామం ఆలోచనలు ఇంచుమించుగా అలానే ఉన్నాయి. తను అన్నయ్యలాగే 10,000 రూపాయలు సాయాన్ని ఎలాగో అందించాడు. తర్వాత అమ్మ ఎన్ని కారణాలు చూపించినా దమ్మిడి రాల్చిందే లేదని భార్యతో రహస్య మంతనాలు జరిపి మరీ దృఢంగా నిర్ణయించుకున్నాడు. ఆ 3 అన్నదమ్ములకు ఏకైక తోబుట్టువైన సత్యం అక్క సుభద్ర మనసులో ఒకటే ఆలోచన చేసుకుంది. తాను ఆడపిల్ల, అంటే మెట్టినింటి పిల్ల. తమ్ముడికి తానేమి సాయం చేయగలదు. అయినా కానీ తమ్ముడికి పెద్ద కర్మకి తను వంతుగా 5,000 రూపాయలు ఇవ్వనే ఇచ్చింది.
ఇంతకన్నా తను చేసేది ఏమీ లేదు అని అమ్మకు స్పష్టంగా చెప్పేయాలని మనసులో గట్టిగానే బాస చేసుకుంది. అందరి రకరకాల ఆలోచనలకు కారణం ముందు రోజు సాయంత్రమే జానకమ్మ తన ఇద్దరు కొడుకుల కూతురికి రేపు ఉదయం అందరము కలిసి మాట్లాడుకోవాలని, చనిపోయిన సత్యం కుటుంబానికి జరిగిన దారుణానికి తగు పరిష్కారం ఆలోచించాలని మరీ చెప్పింది. ఉదయం 8 గంటల వేళ జానకమ్మ కోరినట్టుగానే కుటుంబ సభ్యులంతా ఒక చోట సమావేశమయ్యారు. హాల్లో అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. కానీ అందరి మనసులోనూ తమ్ముడి కుటుంబం భారం ఎక్కడ తమ మీద పడుతుందోనన్న ఆందోళన ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అప్పటికే అక్కడకు వచ్చిన జానకమ్మ కుర్చీలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తుంది. పెద్ద కొడుకు చంద్రశేఖరం ముందుగా నోరు విప్పుతూ, చెప్పమ్మా ఇప్పుడేం చేద్దాం అంటూ తల్లిని ఆలోచనల నుంచి బ్రాహ్య ప్రపంచంలోకి తీసుకొని వచ్చాడు. జానకమ్మ పెద్ద కొడుకు చంద్రశేఖరం మాటలకు చిన్నగా నిటారుపు వదులుతూ, మీ నాన్నగారు బ్రతికున్న రోజుల్లోనే మీ ముగ్గురు ఎలాగో ఒకలాగా జీవితంలో నిలదొక్కున్నారు. అయినా మన నుండి దూరం అయ్యాక చిన్నోడు ఇంటి పనులకి పూర్తిగా అంకితం అయిపోయి తన చదువుని అట్టగెక్కేసాడు. ఇప్పుడు వాడు మనకి దూరం అయ్యాడు. వాడి కుటుంబానికి తీరని కష్టం వచ్చి పడింది. వాడు ఎలాగో కుదురుగా చదువుకోలేకపోయాడు. తన పిల్లలనైనా బాగా చదివిద్దామని ఆశపడ్డాడు. వాడి కోరిక నెరవేర్చడం మనందరి బాధ్యత. అందుకు ఏం చేద్దామో మీరే చెప్పండి అంటూ జానకమ్మ తనకు ఎదురుగా కూర్చున్న ముగ్గురు బిడ్డలను ఉద్దేశిస్తూ ప్రశ్నించింది. పెద్ద కోడలు కలగజేసుకుంటూ, అత్తయ్య గారు మా బతుకులే అంతంత మాత్రంగా భారంగా గడుస్తున్నాయి. ఇక వాళ్ళ కోసం మేమేం చేయగలం? కావాలంటే సత్యం కూతుర్ని మాతో పాటు తీసుకెళ్తాం. నాకు సాయంగా మా ఇంట్లోనే ఉంటుంది. ఈలోగా తన అన్న అవినాష్ నిలదొక్కున్నాక చెల్లిని పెళ్లి గట్ర వాడే చూసుకుంటాడు. మనసులో నలుగుతున్న తన అభిప్రాయాన్ని నీళ్లు నములుతూ నెమ్మదిగా బయటపెట్టింది ఆమె. కాస్త చాకాచక్యాన్ని ప్రదర్శిస్తూ, బంగారం లాంటి భవిష్యత్తు ఉన్న కూతుర్లాంటి దాన్ని పనిపిల్లగా ఆదరిస్తా అంటున్నావు? సూటిగా ప్రశ్నించింది జానకమ్మ. అత్తగారి మాటలకు పెద్ద కోడలు కాస్త విసురుగా, లేకపోతే ఆ పిల్లని తీసుకెళ్లి మా పిల్లలతో పాటు చదివించమంటారా? ఈ రోజుల్లో చదువులకు లక్షలతో కూడుకున్న పని, మాకంత స్తోమత లేదు. మా పిల్లలతోనే మాకు బండెడు బాధలు అంటూ తన అభిప్రాయాన్ని కారాకండిగా చెప్పేసింది. పక్కనే ఉన్న ఆమె భర్త భార్య మాటలనే సమర్థిస్తున్నట్టుగా మౌనంగా ఉండిపోయాడు. జానకమ్మ రెండో కొడుకు రామం వైపు చూసింది. అతను తల్లి చూపులకు వివరణ ఇస్తున్నట్టుగా, అవునమ్మా, ఈ రోజుల్లో ఎవరి జీవితాలు వారికే భారం అయిపోతున్నాయి. ఇంకొకరి జీవితాన్ని ఉద్ధరించాలంటే ఎక్కడ కుదురుతుంది? అవినాషే తన 10th క్లాస్ చదువు ఆపేసి వాళ్ళ నాన్నలాగే ఆటో నడుపుకోవడమో మారేదైనా పనిలో చేరడమో చేసి ఇంటిని చూసుకోవాలి. కొడుకుగా తన కుటుంబ బాధ్యతలను వాడే చూసుకోవాలి. అది వాడి కర్తవ్యం కూడా. తన తమ్ముడి కొడుకు బాధ్యతను గుర్తు చేస్తున్నట్టుగా అతి తెలివిగా తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించాడు రామం. అవునమ్మా, తమ్ముడు చెప్పింది 100 పాలు నిజం అంటూ తమ్ముడికి వత్తాసు పలుకుతూ పరోక్షకంగా తన అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పేసింది కూతురు సుభద్ర. ముగ్గురు పిల్లలు అంత సూటిగా తమ మనసులోని ఉద్దేశాలను బయటపెట్టేసరికి జానకమ్మ చాలాసేపు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది. తన పిల్లలతో అంత పేరుకుపోయిన స్వార్థచింతనకు ఆమె మనసు మూగబోయింది. జానకమ్మ తన ముగ్గురు పిల్లల నుంచి ఇలాంటి సమాధులు రావచ్చని అనుమానిస్తూనే ఉంది. కొన్ని క్షణాల అనంతరం గొంతు పెగల్చుకొని, ఈ ఇల్లు నా తదంతరం మీ అందరికీ చెందాలని మీ నాన్నగారు వీలునామ రాశారని మీ అందరికీ తెలిసిందే. మీరు జీవితాల్లో స్థిరపడ్డారు, అందుకని నా మాటకు విలువనిచ్చి ఇంటిని సత్యం భార్య బిడ్డలకు వదిలేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ ఇల్లు చిన్నోడి రూపంలోనే వారి జీవితాలకి ఆసరాగా ఉంటుంది అంటూ జానకమ్మ తన మనసులోని మాటను బయటపెట్టి ఆర్దోకితంగా ఆగిపోయింది. అత్తగారి మాటలకు పెద్ద కోడలో ఇంత ఎత్తున లేచింది. అదేలా కుదురుతుంది? నలుగురికి సరి సమానంగా చెందాల్సిన ఉమ్మడి ఆస్తిని చిన్న కోడలికి దారదత్తం చేస్తామంటే మేమెలా ఊరుకుంటాం? ఆస్తి మాకేమైనా చేదా? తన గొంతుని పెద్దగా హెచ్చరించింది ఆమె. అక్కడి వాతావరణంలో ఒకసారిగా మార్పు చోటు చేసుకుంది. అందరు మొహాల్లోనూ రంగులు మారిపోయాయి. అక్కడికి కాస్త దూరంగా వంట గదిలోంచి అంతా గమనిస్తున్న సత్యవతి నిశ్శబ్దంగా నిల్చుంది. అత్తగారి ఆలోచనకి ఆమె కాస్త నివ్వెరపాటుగా గురైంది. అత్తగారు తన మనసులోని ఆ మాటని మాట
వరసకైనా నాతో చెప్పుంటే ఇంతదాకా రానిచ్చేదాన్నే కాదు అనుకుంది. ఆ వాతావరణం సత్యవతి మనసుకు ఎంతో కష్టంగా అనిపించింది. అత్తగారికి తన పట్ల తన పిల్లల పట్ల ఉన్న ఆధార అభిమానాలకు మనసులోనే అనేక కృతజ్ఞతి అభివందనాలు అర్పించుకుంది. అక్కడున్న మిగతా ఐదుగురు సభ్యులు జానకమ్మ ప్రతి పదనాన్ని తిరస్కరిస్తూ పెద్ద కోడలికే మద్దతుగా నిలిచారు. జానకమ్మ ముఖంలో కత్తి వేటకు రక్తపు చుక్క కరువైనట్టుగా నిలువుగా నీరు గారిపోయింది. ఆమె స్వార్థం పెచ్చు పెరిగి రక్త సంబంధాలు మట్టిలో కలిసిపోతున్నాయని జానకమ్మ లోలోలన ఎంతోగానో కుమ్మిలిపోయింది. ఆ గదిలో భయంకరమైన నిశ్శబ్దం చోటు చేసుకుంది. అప్పుడే సత్యవతి ఆ భారమైన వాతావరణాన్ని తేలికపరుస్తున్నట్టుగా ప్లేట్లో టిఫిన్లు తీసుకొచ్చి అందరికీ అందించింది చంద్రశేఖరం. చంద్రశేఖరం రామం సుభద్రలకు ఏం మాట్లాడాలో పాల్పోలేదు. వాతావరణం నిశ్శబ్దంతో నిండిపోయి భారంగా మారిపోయింది. ఆ ఐదుగురు తమ గుండెల్లో పెనవేసుకోపోయిన భారాన్ని వదిలించుకున్నట్టు మట్టిగా సత్యవతి అందించిన టిఫిన్ ప్లేట్లను ఖాళీ చేస్తున్నాడు. జానకమ్మ మాత్రం అంతులేని వేదన భారంతో తన టిఫిన్ ప్లేట్లను పక్కన పెట్టి తీర్ఘంగా ఆలోచిస్తుంది. ఆమె తన చిట్టి చెవిరి ఆశగా మీలోని స్వార్థాన్ని కాస్త పక్కన పెట్టి సహృదయంతో ఆలోచించకూడదా అంటూ వేడుకోలుగా తన ముగ్గురు పిల్లల వైపు చూస్తూ మరోసారి అభ్యర్థించింది. ఆమె రెండు కోడలు కలగ చేసుకుంటూ, అత్తయ్య మీ బాధ్యత మాది, మీకు ఏం కావాలో చెప్పండి, క్షణాలు చేసి పెడతాం, మీకు ఇక్కడ కష్టంగా ఉంటే మాతో పాటే మా ఇంటికి వచ్చేయండి అంది అత్తగారి పట్ల తన గౌరవాన్ని అభిమానాన్ని చాటు చేసుకున్నట్టుగా జానకమ్మ కోడల మాటలకు చిన్నగా నిట్టూర్పు వదులుతూ, ఏమీ అనుకోవద్దమ్మా, 80 ఏళ్ళుగా ఆయన జ్ఞాపకాలతో ఈ ఇంట్లోనే ఉంటున్నాను, నా ఊపిరి ఇక్కడే పోవాలి అంది భారంగా. అప్పుడే వంటగదిలోంచి హాల్లోకి వచ్చిన సత్యవతి చిన్నగా గొంతు విప్పింది. సత్యవతి మోహన్లో దేదీప్యమానమైన ఒక వెలుగు కనిపిస్తుంది. అత్తగారు నా కోసం కానీ నా పిల్లల కోసం కానీ మీరు ఇంతగా దిగులు పడద్దు, నేను నా పిల్లలకి ఎలాగైనా మంచి చదువులను చెప్పించి ప్రయోజకులను చేసుకుంటాను, పిల్లల గురించి ఆయన కన్నా కళ్ళలకు తప్పక నెరవేర్చుతాను, నేను ఈ ఉమ్మడి ఆస్తిని ఎంత మాత్రం కోరుకోవడం లేదు, నాకు ఈ ఇల్లు వద్దు, ఈ ఇంటితో ముడిపడిన మీ అందరి అనుబంధాలు ఆప్యాయతలు మాత్రం చాలు, నా భర్త చావుని అడ్డం పెట్టుకొని నేను నా పిల్లలు బతకాలనుకోవడం లేదు, నా ఒంట్లో బలం ఉంది, మీ అందరితో మీ మాకేమైనా మామేకమైనా బలగం ఉంది, ఇవి చాలావా, నేను నా కుటుంబానికి ముందుకు సాగిపోవడానికి ఈ ఇల్లు మనందరికీ నా పిల్లలకు మీ చల్లని ఆశీస్సులు అందజేయండి చాలు అంది సత్యవతి మొక్కవని ఆత్మవిశ్వాసంతో ప్రతి మాటలోని ప్రసూపిస్తుంది. సత్యవతి ఆత్మస్థైర్యానికి అందరూ ఒక్కసారిగా బిత్తరపోయి వెర్రిచూపులు చూస్తూ నిలబడిపోయారు. తినడానికి తిండి లేకపోయినా పౌరుషానికి కొదవ లేదు, కన్నవారు ఏదో ఆశ చూపించుంటారు, ఆ అండ చూసుకొని ఇలా మాట్లాడుతున్నారు అనుకున్నారు. ఈ సడింపుగా నీ పిల్లలకి పెద్ద చదువులు ఎలా చెప్పించగలవు అని ఎవరు ప్రశ్నించుకోలేదు. ఆ ప్రశ్న మరొక సమస్య అంకురమవుతుందనే, అది తమకు సంబంధం లేని అంశంగా భావించి వారంతా మౌనంగా ఉండిపోయారు. ఎంతో జటిలమవుతుందనుకున్న సమస్య అంత సునాయాసంగా పరిష్కారం అయిపోయిందనుకో వారందరి మొహాల్లోనూ సంతోషం వెళ్ళివెరిసింది. తుఫాను వచ్చి వెలిసినట్టుగా చల్లని వాతావరణం చోటు చేసుకుంది. చేయి దాటిపోతుందనుకున్న ఆస్తి కాస్త పోనందుకు అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అందరూ హడావిడిగా తమ తమ ఊళ్ళకు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. తాము వెళ్లాల్సిన రైలు గంటో అరగంటో ఆటా ఇటుగా ఉండడంతో ప్రతిసారి అందరూ ఒకేసారి ఆటోలో వెళ్తుంటారు. ఇదివరకైతే చనిపోయిన తమ్ముడు సత్యమే తన ఆటోలో తీసుకురావడం, మళ్ళీ జాగ్రత్తగా సాగనంపడం అంతా తనే దగ్గరుండి చూసుకునేవాడు. ఇప్పుడు సత్యం లేడు కాబట్టి వేరే ఆటో ఏదైనా మాట్లాడుకొని రమ్మని తమ్ముడు రామకి పురమాయించాడు చంద్రశేఖరం. సరిగ్గా అప్పుడే సత్యవతి, అక్కర్లేదు బావగారు నేనున్నాగా అంటూ తన గదిలోంచి హాల్లోకి వచ్చింది. ఒంటి మీద కాకి చుక్కతో కొత్తగా కనిపిస్తుంది ఆమె. ఆ కాకి చుక్కలో ఆమె ఆత్మాభిమానానికి ఆత్మవిశ్వానికి ప్రతీకలా ఉంది. శ్రమకాయ జీవన సౌందర్యానికి నిలవొట్టుదల వారి ముందు నిలబడింది సత్యవతి. అందరూ ఆశ్చర్యంతో ఆమెనే గుడ్లప్పగించి
చూస్తూ ఉండిపోయాను. నేను నా కుటుంబానికి ఎవరికి భారం కాకూడదనే నా భర్త స్థానాన్ని బాధ్యతని తీసుకోక తప్పడం లేదు. ఇక బయలుదేరదామా అంటూ అక్కడే నిస్సహాయంగా కూలబడిపోయిన జానకమ్మ దగ్గరికి వెళ్ళి, అత్తయ్య నన్ను ఆశీర్వదించండి అంటూ ఆమె కాళ్ళకు నమస్కరించిన సత్యవతి. జానకమ్మ కళ్ళల్లో ఒకసారిగా నీళ్లు సుడులు తిరిగాయి. చల్లగా ఉండు తల్లి విజయస్సు అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించింది. కోడల్ని పైకి లేపి ప్రేమతో హృదయానికి గట్టిగా హత్తుకుంది. జానకమ్మ కళ్ళల్లో నీళ్లు ఆమె చెంపలపై దారాల్లా కాడుతున్నాయి. అవి ఆనంద బాష్పల్లో కన్నీటి సుడి లో తెలియని భావోద్వేగ తాకిడిలో తడిసి ముద్దయిపోయింది ఆమె హృదయం. ఎప్పుడో తన భర్త దగ్గర సరదాగా నేర్చుకున్న ఆటో డ్రైవింగ్ ఈరోజు సత్యవతి బతుకుని ముందుకు నడిపిస్తుంది. అత్తగారి ఆశీస్సులతో 1000 ఏనుగుల బలాన్ని కూడగొట్టుకున్న సత్యవతి తన ఆటో వైపు ఉత్సాహంగా అడుగులు వేస్తుంది. కుటుంబ సభ్యులందరూ ఆమెను అనుసరించి జాగ్రత్తగా సర్దుకొని ఆటోలో కూర్చున్నారు. సత్యవతి చెక్క చెదరని ఆత్మ సంకల్పంతో స్టార్ట్ చేసి ఆటో హ్యాండిల్ను గట్టిగా పట్టుకొని ఒడుపుగా నడుపుతుంది. ఆటోలో కూర్చున్న ఆమె కుటుంబ సభ్యులంతా డ్రైవింగ్ చేస్తున్న సత్యవతి వంకే అబ్బురంగా చూస్తున్నారు. ఇవేవి పట్టని సత్యవతి తన ఆటోని గమ్యం వైపుగా పరుగులు తీయిస్తుంది. అందరితో పాటే ఆటోలో కూర్చుంది జానకమ్మ. ఆమె బయలుదేరింది వారందరికీ వీడ్కోలు చెప్పడానికి కాదు, మొట్టమొదటిసారిగా తన కోడలు బ్రతుకు చక్రాన్ని ముందుకు నడపడాన్ని కనులారా చూసి తీరిద్దామని. ఇప్పుడు జానకమ్మ మనసంతా కొండంత ధైర్యంతో నిండిపోయింది. ఆమెకు అప్పుడు సత్యం కుటుంబం గురించి ఎటువంటి బెంగ భీతి లేనిలేవు. సత్యవతి తన నారాణ మొండి ధైర్యాన్ని నింపుకొని చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఆటోని నడుపుతుంది. జానకమ్మ కంటికి తన చిన్న కోడలు సత్యవతి కనిపించడం లేదు. ఆగిపోయిన ఆ కుటుంబం బతుకు చక్రాన్ని అదృశ్యంగా నుండి నడిపిస్తున్న కన్న కొడుకు సత్యమే ఆమె కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాడు. ఇదేనండి ఈరోజు కథ. ఇలాంటి మంచి కథలు చెప్తూనే ఉంటానండి. మనం పని చేయాలనుకుంటే ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. చాలా బాగుంది కదా కథ, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అన్ని కామెంట్స్ చదువుతాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే నేను అలాంటి వీడియోసే చెప్తానండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నిమో సోనీ.